బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ప్రియమైన మహాశ్రీలారా, ఒక వ్యక్తి హజరత్ అలీ రదియల్లాహు అన్హు వద్ద వచ్చి నికా యొక్క వాస్తవికత గురించి అడుగుతాడు. అంటే పెళ్ళి అంటే దేనిని అంటారు హజరత్, కాస్త వివరించి చెప్పండి అని ప్రశ్నిస్తాడు. అతని జవాబులో హజరత్ అలీ రదియల్లాహు అన్హు గారు 5 మాటలు చెప్తారు. ఒకటి, పెళ్ళి అంటే లుజూము మహరీన్ అంటారు. అంటే పెళ్ళైన తర్వాత మెహర్ చెల్లించడం తప్పనిసరి అవుతుంది ఆయన అంటారు. 2, పెళ్ళి అంటే సురూరు షహరిన్ ఆయన అంటారు. అంటే పెళ్ళైన తర్వాత ఒక నెల వరకు చాలా సంతోషం ఉంటుంది భాయ్ అని అంటారు. 3, పెళ్ళి అంటే ఉమూము దహరిన్ ఆయన అంటారు. అంటే పెళ్ళైన తర్వాత జీవితాంతం రకరకాల బాధలు టెన్షన్లు భరించవలసి ఉంటుంది నాయన అంటారు. 4, పెళ్ళి అంటే కుసురు జహరిన్ అంటారు. అంటే పెళ్ళైన తర్వాత బాధ్యతలు మోస్తూ నీ వీపు వంగిపోతుంది నాయన అంటారు. 5, పెళ్ళి అంటే రుజుము కబరిన్ నాయన అంటారు. అంటే పెళ్లి తర్వాత చివరిలో గోరిలో పోయి పడుకోవలసి ఉంటుంది ఆయన అని అంటారు. సోదలారా, పెళ్లిన ప్రతి జంట ఈ మాటలను తప్పకుండా అంగీకరిస్తారని నేను భావిస్తున్నాను. ప్రేమైన మహాశ్రీలారా, మీరు మా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి ఇప్పుడు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.